అన్ని స్థాయిల్లో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులకు ఉన్న అధికారాలను కత్తిరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉద్యోగులు అవినీతి ఆరోపణలపై పట్టుబడితే ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకునేలా సర్వీస్ రూల్స్ లో పదును పెంచాలని అన్నారు. ఒక్కసారి అవినీతికి పాల్పడిన వారు మరోమారు అవినీతి గురించి ఆలోచించే అవకాశం లేకుండా చట్టాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో నడిచిన అవినీతి సంప్రదాయం తెలంగాణలో పునరావృతం కాకుండా అడ్డుకోవాలని సూచించారు. ప్రగతి భవన్లో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రెవెన్యూ శాఖలోని వీఆర్ఏ వీఆర్ఓ నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల దాకా ఎలా నియమితులయ్యారు, వారి సర్వీస్ రూల్స్ ఏంటి, పదోన్నతుల ప్రక్రియ ఎలా ఉంది, తహసీల్దార్ డిప్యూటీ కలెక్టర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఎంతమంది రాష్ట్రంలో పనిచేస్తున్నారు వంటి వివరాలను ఆరా తీశారు. రెవెన్యూ శాఖలో మితిమీరిన అధికారాల వల్లే అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని స్థాయిల్లో రెవెన్యూ కోర్టులను తీసేసి జిల్లా స్థాయిలో ట్రిబ్యునళ్లకు ఆయా కేసులను పరిష్కరించే బాధ్యత అప్పగించాలని సూచించారు. ఏ కేసునైనా నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. అకారణంగా ఫైలు పెండింగ్ లో పెడితే శాఖాపరమైన చర్యలు తీసుకునేలా సర్వీస్ రూల్స్ ను మార్చేలా సిఫారసులు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.